త్వరలోనే రానున్న కోదండరాం పార్టీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యర్థి పార్టీ కాదన్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలను కుంతియా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండరాం అంటే కాంగ్రెస్కి ఎంతో గౌరవం అన్నారు. గుజరాత్ ఫార్ములా మాదిరి అన్ని వర్గాలను కలుపుకొని వెళతామన్న కుంతియా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామన్నారు. ఇక త్వరలోనే నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిల్లో పాదయాత్రలు ప్రారంభిస్తామన్నారు కుంతియా. జూన్ 2న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ వారంతా టీఆర్ఎస్ టీడీపీల నుంచి పలువురు ప్రముఖులు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కుంతియా తెలియజేశారు. Because Kodandram, in our view, is a most respected person. He has a great contribution for the Telangana movement. And as a political man, as a political creature, he has got every right, democratic right to form the government. Rather, we will be more interested if Kodandram joined Congress. So, we will welcome him. So, he is a very respected person. We have got all respect for him. I think... KCR should not forget also once upon a time he was in Congress. KCR at time 92, both of them were also in Congress. So, no, I have not talked with him. I have met him many times, but in this regard, having a political alliance or joining in Congress party, political talk, we have not talked with him.